నచ్చావులే సినిమాతో ఇండస్ట్రీలో సరికొత్త తారగా వెలిసింది యాక్ట్రెస్ మాధవిలత అప్పట్లో కొన్నాళ్లుగా స్క్రీన్పై పెద్దగా తలుక్కుమనని మాధవిలత ఈ మధ్య ఓ వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితపు పేజీలన్నీ తెరిచిపెట్టేసింది భల్లారి నుండి హీరో అయిన వాళ్ళని హైదరాబాద్ వచ్చిన మాధవిలత తన స్వగ్రామం బల్లారిలో ఉన్నప్పుడే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిందట అదే టైంలో పలు గోల్డ్ షాప్లకి మోడల్గా కూడా వ్యవహరించిందని తెలియజేసింది ఈ ప్రాసెస్లో తను మోడల్గా వ్యవహరించిన ఓ జీన్స్ యాడ్ చూస్తే చాలా చీప్గా అనిపిస్తుందట కానీ ఈ విషయం అప్పుడు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది ఇంత డీగ్రేటెడ్గా నేనేనా యాక్ట్ చేసింది అని అనిపిస్తుందని కూడా తెలియజేస్తోంది తన స్వగ్రామంలో ఉన్నప్పుడు ఈ యాడ్ షూట్ జరిగిందట కానీ అది ఎప్పుడూ లైవ్ వెళ్ళలేదట కానీ లేట్రాన్ తను ఎప్పుడైతే హీరోయిన్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్లో యాంకర్గా ఆఫర్ వచ్చి కాస్త బెటర్గానే ఉంది పొజిషన్ అనే టైంలో ఎవరో తను చేసిన ఆ జీన్స్ యాడ్ని యూట్యూబ్లో పోస్ట్ చేశారని దయచేసి ఆ యాడ్ చూడకండి అంటూ చెప్పింది యాంకర్తో నవ్వుతూ ఇంతకీ ఆ యాడ్ చూస్తే వాట్ ఓ జీన్స్ క్లాత్ షోరూమ్కి ఇలా కూడా యాడ్ అన్నట్టే ఉంటుంది అండ్ ఈ వారం మొత్తం ఐదారు గంటల వరకు ఇంటర్వ్యూ ఇచ్చిన మాధవిలత తన పర్సనల్ ప్రొఫెషనల్ అండ్ యాక్టింగ్ కోచ్లో లో జరిగిన ఇబ్బందుల గురించి చాలా కొత్త కొత్త విషయాలనే బయటపెట్టింది పెట్టింది